మహా టీవీ ఏదైతే మోజో ప్రారంభించిందో ఇది సామాన్యుల దగ్గర నుంచి అందరికీ కూడా ఉపయోగమైనటువంటి పరిస్థితి ఉంటుంది. న్యూస్ రీడింగ్కి బాగా యూజ్బుల్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మంచి ఉపయోగపడాలి అని చెప్పి జర్నలిజంలో ఒక నూతన ప్రక్రియను పెట్టినటువంటి మహా టీవీని అభినందిస్తున్నాను. ఏదైతే మహా టీవీ ఏదైతే ఈ మోజో అనేది చేస్తున్నారో ఈ కార్యక్రమం చాలా బాగుంటుందండి. డెఫినెట్గా వీ సపోర్ట్ మోజో. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు సత్వరం ఏ చర్యలు కావాలన్నా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఈ టైప్ ఆఫ్ సేవలు అయితే ఏదైతే మహా టీవీ స్థాపించిందో చాలా బాగుంది. వీ సపోర్ట్ మోజో. మొబైల్ జర్నలిజాన్ని మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి కాన్సెప్ట్. మహా టీవీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్న కాన్సెప్ట్. మరి దీనివల్ల వ్యక్తులే మరి జర్నలిస్టులు అయ్యి సమస్యల మీద పోరాటం చేయొచ్చు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి మహా టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము కూడా మోజోని సపోర్ట్ చేస్తున్నాం. ఈరోజు ప్రజలే జర్నలిస్టులు. సమస్యల మీద స్పందించడానికి టీవీల్లో ఒక జర్నలిస్టులే కాదు, ఇంటర్వ్యూ చేయడానికి ప్రజలే మోజో జర్నలిస్టులు అవ్వచ్చు అనే దాని మీద మహా టీవీ తీసుకున్న ఈ వినూత్న ప్రయోగానికి మరి స్వాగతిస్తూ ప్రజలందరూ తమ సమస్యలని ఈ మోజో జర్నలిస్టులై మరి స్పందించవలసిందిగా కోరుచున్నాం. మోజో అనేది మంచి కాన్సెప్ట్. ఎప్పటికప్పుడు మరి ఈ మోజో మహా టీవీ ద్వారా ప్రజలకి ఎక్కడ ఏం జరిగినా కానీ వెంటనే తెలియజేసే కార్యక్రమం. ఇందులో మెంబర్గా చేరడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఈ మోజులో చేరి ఏదున్నా కానీ మీకు తెలియజేసి మేము కూడా మెంబర్గా అవుతాం.